ట్యాంకర్ల సమస్యలో తప్పనిసరిగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది సార్. అదేవిధంగా ఉదయ్ భాను గారు జన్మభూమి కమిటీల గురించి చెప్పారు సార్, అది వాస్తవం అధ్యక్ష సార్. ఈ రాష్ట్ర ప్రజలందరూ తెలుసు, గతంలో ఏ స్కీమ్ కావాలన్నా ఏ లోన్ కావాలన్నా జన్మభూమి కమిటీలు సంతకం పెడితే తప్ప ఎక్కడ కూడా వాటిని ఆమోదించలేదు అధ్యక్ష. నిజమైన బెనిఫిషియరీ కాకుండా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మాత్రమే లోన్లు వచ్చిన విషయం మరి ఈ రాష్ట్ర ప్రజలందరూ తెలుసు. ఈ రాష్ట్ర ఈ ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అటువంటి జన్మభూమి కమిటీల సిఫార్సు అనేది జన్మభూమి కమిటీలే లేవు. అదేవిధంగా కేవలం మనం వాలంటీర్ ఉన్నా కూడా వాళ్ళ యొక్క ఈ యొక్క పెన్షన్స్ కానీ అదేవిధంగా రేషన్ సరుకులు బట్టవాడగా తప్ప ఈ రికమెండేషన్ ఎక్కడ కూడా మేము తీసుకోం. దీన్ని అధికారుల ద్వారా నిజమైన అర్హులందరికీ నిజమైన లబ్ధిదారులందరికీ గుర్తించి వారికి మాత్రమే లోన్ ఇవ్వడం జరుగుతుందని మీ ద్వారా గౌరవ సభ్యులు తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. అదేవిధంగా జోగు రమేష్ గారు ఆదరణ పథకం ద్వారా లోన్ల కోసం డిపాజిట్ అవసరం చెప్పారు అధ్యక్ష, దానిపై ఎగ్జామిన్ చేస్తాం అధ్యక్ష తప్పనిసరిగా ఎగ్జామిన్ చేసి ఆ డిపాజిట్ అన్నది ఎక్కడ ఉంది అది ఏ విధంగా చూసి అవసరమైతే వాళ్ళకి తిరిగి రోడ్లు ఇవ్వనమ్మా లేకపోతే వాళ్ళ డిపాజిట్ తిరిగి ఇవ్వడమ్మా అన్న అంశం తప్పనిసరిగా దాని మీద చర్య తీసుకోవడం జరుగుతుందని గౌరవ సభ్యులు తెలియజేసుకుంటున్నారు సార్. అదేవిధంగా గౌరవ రక్షానిధి గారు అది ఆయన కూడా జన్మభూమి కంప్యూటర్ ప్రమేయం గురించి మాట్లాడలేదు సార్, దాని మీద ఆల్రెడీ చెప్పడం జరుగుతుంది సార్. అదేవిధంగా గౌరవ సభ్యురాలు కళావతి గారు ఈ ఐటీడే పథకం ఐటీడే ద్వారా ఇన్నోవాలు అదేవిధంగా బొలార్లు ఇవ్వడం జరిగింది. వాటిని ఈ ఎస్సీ కార్పొరేషన్ కానీ అదేవిధంగా ట్రైబల్ కార్పొరేషన్లో కానీ వినియోగించుకోకుండా ప్రైవేట్ వ్యక్తులు వాహనాలు పెట్టుకున్నారు తప్ప ఈ ఎస్సీ కార్పొరేషన్ ద్వారా తీసుకున్నటువంటి బెనిఫిషరీస్కి సరే ఇవ్వకుండా బయట వాళ్ళ ద్వారా పెట్టుకున్నారు. తప్పనిసరిగా కలెక్టర్ అన్ని కలెక్టర్తో మాట్లాడి ఏదైతే ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ట్రైబల్ కార్పొరేషన్ ద్వారా బీసీ కార్పొరేషన్ ద్వారా ఏదైతే రుణాలు ఇస్తున్నామో వాటికి ప్రభుత్వ వాహనాల స్థానంలో వాటికి అవకాశం ఇవ్వాలి తప్ప ప్రైవేట్ వ్యక్తులు వాహనం పెట్టుకోకూడదని మేము తప్పనిసరిగా గౌరవ కలెక్టర్ అంతా కూడా మేము సర్క్యులర్ జారీ చేస్తామని ఈ సభ్యులు గౌరవ సభ్యులు తెలియజేస్తున్నాం సార్. అదేవిధంగా జగ్గిరెడ్డి గారు గౌరవ కాపు రుణాల కారణమైనటువంటి ముద్రగడ పద్మనాభం గారి ఉద్యమంలో ఎవరైతే ఉద్యమం చేశారో వాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళకి ఇచ్చారనేది వాస్తవం అధ్యక్ష. తప్పనిసరిగా ఈ ప్రభుత్వం మాత్రం అటువంటి జరగదు. కాపు రుణాలు దాదాపుడికే మా గౌరవ ముఖ్యమంత్రి గారు 2,000 కోట్ల రూపాయలు ఈ బడ్జెట్లో కేటాయించడం జరిగింది. తప్పనిసరిగా అర్హులైన ప్రతి కాపు సోదరులకి దీని ద్వారా రుణాలు ఇస్తామని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. అదేవిధంగా పార్సాది గారు బ్యాంకర్స్పై చర్య కోసం అడిగారు, బ్యాంకర్స్ని బాధ్యులు చేయాలని చెప్పారు. బ్యాంకర్స్ని అయితే బాధ్యులు చేయలేం కానీ బ్యాంకర్స్ని తప్పనిసరిగా ఈ యొక్క వాళ్ళ పార్టీ రిలీజ్ చేసే విధంగా తప్పనిసరిగా కోవడం జరుగుతుందని తెలియజేసుకున్నాను. అదేవిధంగా ఈ ఆటోలు కానీ ట్యాక్సీలు కానీ ఇన్నోవాలు కానీ వీటి మీద గౌరవ సభ్యులు శ్రీధర్ రెడ్డి గారు వాటి సంఖ్య పెంచమన్నారు. చాలా సంతోషం అధ్యక్ష, వాటిని పెంచడం ఎలాగున్నా వాటిలో వినియోగం ఏ విధంగా ఉంది, గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ వెహికల్స్ అన్ని ఎంతవరకు ఉపయోగపడ్డాయి, వాటన్నిటి మీద ఈ సమగ్ర విచారం చేసి మాకు రిపోర్ట్ ఇవ్వమని ఎస్సీ కార్పొరేషన్ ఎండి గారికి నేను చెప్పడం జరిగింది అధ్యక్ష. గతంలో అనేక ఇచ్చాం. అదేవిధంగా ఈ డ్రైన్లు క్లీనింగ్ కూడా కొన్ని మిషన్లు ఉన్న జరిగింది, దాదాపు 10 లక్షల ఒక యూనిట్ కాస్ట్. అవి సక్రమంగా పనిచేస్తున్నా లేదా, లేకపోతే కేవలం వీళ్ళు ఆ యూనిట్లు గ్రౌండింగ్ చేసి తద్వారా వచ్చే లబ్ధి కోసం ఇచ్చారా, అది నిజంగా బెనిఫిషియర్కి ఉపయోగపడుతుందా అన్న దాని మీద మొత్తం అన్నీ కూడా సమగ్ర విచారణ చేయమని నేను ఆల్రెడీ ఎస్సీ కార్పొరేషన్ ఎండికి చెప్పాను అధ్యక్ష. ఎందుకంటే వీళ్ళు ఇచ్చిన యొక్క జేసీబీ మిషన్ యొక్క సైజు పెద్దది అధ్యక్ష, పంచాయతీల్లో డ్రైన్ సైజ్ 1 ఫీట్ మించి ఉంటుంది అధ్యక్ష. ఈ యొక్క 4 ఫీట్ల మిషన్ని 1 ఫీట్ డ్రైన్లో పెట్టి ఆ యొక్క మురికి కూపం తీసే అవకాశం లేదు అధ్యక్ష. అందుకనే ఈ మనం ఇచ్చిన పరికరాలు ఈ ఎస్సీ లబ్ధిదారులు కానీ బీసీ లబ్ధిదారులు కానీ మరి కరెక్ట్గా పనిచేస్తున్నాయా లేదా లేక వైట్ ఎలిఫెంట్గా మిగిలాయన్నది మరి అన్నీ కూడా విచారణ చేయమని కార్పొరేషన్ వారిని ఆదేశించాను. వాటన్నిటి మీద విచారించి ఏదైతే బిల్స్ కోసం మా దగ్గర కొన్ని ఫైళ్ళు వచ్చాయి సార్, ఈ ఎస్సీ కార్పొరేషన్ సంబంధించిన బిల్స్ విషయంలో కానీ అదేవిధంగా ఈ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ బిల్లు కానీ గతంలో చేసినటువంటి ఈ స్కామ్స్ అన్నిటి మీద విచారించిన జరిగిన తర్వాత మాత్రమే వాళ్ళకి బిల్స్ ఇస్తాం తప్ప అదేవిధంగా ఏ విధమైన విచారణ లేకుండా వాళ్ళకి బిల్ ఇచ్చే ప్రశ్నే ఉత్పన్నమైందని మీ ద్వారా గౌరవ సభ్యులు తెలియజేసుకుంటున్నారు సార్. ఇవి అనేక మంది సభ్యులు చర్చలో పాల్గొన్నారు, వారందరూ తెలుసుకుంటే మా ముఖ్యమంత్రి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పారదర్శకంగా ఏ విధంగా అవినీతి రహితంగా ఇవ్వాలని చెప్పారో ఈ ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో మా ప్రభుత్వం తప్పనిసరిగా ఏ విధమైనటువంటి పక్షపాతం లేకుండా ఏ విధమైన అవినీతి లేకుండా గతంలో ఈ డిపార్ట్మెంట్ మీద అనేక అపోహలు ఉన్నాయి సార్, గతంలో జరిగాయి కూడా. ఆ అపోహలు ఏమి లేకుండా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ని ప్రక్షాళన చేసి ఏ ఉద్దేశంతో ఈ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా ఈ యొక్క ఈ సామాజిక వర్గాల అభ్యున్నతి కోసం పెట్టారో ఆ లక్ష్యం నెరవేరే విధంగా ఈ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ పనిచేస్తుందని మీ ద్వారా గౌరవ సభ్యులు తెలియజేసుకుంటున్నారు అధ్యక్ష.